మానవ స్వరాన్ని మరుగుపరిచి మహాత్ముడా, మీరే మా అందరితో మాట్లాడి సహాయించండి. మీరే మాట్లాడండి. ఏ మనిషి స్వరం అయితే అనేకులు మాట్లాడుతున్నారు, కానీ ప్రభువా మీ స్వరం కావాలి. సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘానికి, ప్రియ భారతీయ సహోదరి సహోదరులందరికీ కూడా సర్వలోక రక్షకుడైన ప్రభు నామంలో మా యొక్క చిన్నమంద సంఘం తరఫున, లిటిల్ ఫ్లాక్ సంఘం తరఫున మా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాం. అయితే ప్రేమైన వాళ్ళగా, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక విషయంలో వణికిపోతూ ఉంది. అదే ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒకే ఒక సమస్య కరోనా. ఇది కంటికి కనబడటం లేదు, చెవికి వినపడటం లేదు, కానీ ఈ వైరస్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. ఏం చేస్తే దీని నుంచి బయటపడగలమని చెప్పి అనేకులు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేకులు దీని గురించి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మరికొందరు అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ ఉన్నారు. మంచిది. అయితే మన జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి. నిజంగా మన భారత ప్రభుత్వం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నిజంగా వారికి చేతులు ఎత్తి నమస్కరించాలి. వారు భారతదేశం కొరకు చేస్తున్న గొప్ప త్యాగం, వారు పడుతున్న ఆరాటం ఇదంతా కూడా చాలా అద్భుతం. మరి మరొక పక్కన చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మన భారతదేశ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మరి ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులు అందరూ కూడా మరి వారి ప్రాణాలు కూడా తెగించి, మరి కరోనా అంటే వాళ్ళకి కూడా వస్తుంది, కానీ కరోనా బారి నుంచి అనేకులు పడకుండా దేశాన్ని రక్షించడం కొరకు వారు తీసుకున్న బాధ్యతలు నిజంగా అనిర్వచనీయమని చెప్పొచ్చు. మరి ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన ఒక ఆఫీసర్గా తన తల్లి చనిపోయినప్పటికీ కూడా మరి ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ప్రజాక్షేమం కొరకు ఉండిపోయి డ్యూటీ చేస్తున్నట్టుగా మనం చూసాం. నిజంగా అటువంటి వారిని మనం అభినందించాలి. అదేవిధంగా మరొక తల్లి ఎవరో, ఆమె మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఎప్పుడో చదువుకున్న ఆ చదువు, మెడిసిన్ ఆమె చదువుకున్న చదువు ఆమెకి జ్ఞాపకం వచ్చి తప్పనిసరిగా నా దేశ ప్రజలకి నేను మేలు చేయాలనే ఉద్దేశంతో ఆమె కూడా ఆ కెరీర్ని విడిచిపెట్టించి ఇందులో పారిభావికురాలుగా ఉండడం నిజంగా ఇది చాలా అద్భుతం. నిజంగా మన భారతీయ వైద్య విధానంలో ఉన్న అనేక మంది డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు సమయం అనక అసమయం అనక రాత్రనక పగలనక వారు ప్రయాసపడుతూ, వారికి కుటుంబం ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రయాసపడి వారు చేస్తున్న సేవను బట్టి తప్పనిసరిగా వారిని అభినందించాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ కరోనాను ఎదుర్కోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటని చూసినట్లయితే రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి అనేది మనలోనే ఉంది. ఈ కరోనానే వైరస్ మన మీదకి వచ్చినప్పటికీ కూడా మనం దాడి చేయకుండా ఉండాలంటే ఆ రెసిస్టెన్స్ పవర్ మనం కలిగి ఉండాలి. దాని కొరకు కొందరు కొన్ని సూచనలు చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా భారమైనవి కాదు, చాలా సులువైనవే. అందులో ఒకటి, ప్రతిరోజు వేడినీళ్ళు తాగండి, ఆ వేడినీళ్ళు చిన్న పసుపు వేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అల్లము, మిరియాలు, కొత్తిమీర ఈ వేడినీటిలో మరిగించి తీసుకోనండి, వ్యాధి నిరోధకం పెంచుతాయని చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇంకా సింపుల్గా ఇంకొకటి చెప్తూ ఉన్నారు, మజ్జిగ, ఈ పెరుగును మజ్జిగ చేసి వెన్న లేకుండా చేసి ఆ మజ్జిగని ఉప్పేసి బాగా నిమ్మకాయ పిండి తీసుకుంటే అది కూడా మనకు మంచి శక్తిని ఇస్తుందని చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ ఆరోగ్య సూచనలు మనం నిర్లక్ష్యం చేయకుండా పాటించడం అనేది చాలా మంచిది. ఈరోజు చాలామంది యువత ఏదో పండగ సెలవులు ఇచ్చారన్నట్టుగా క్రికెట్లు ఆడుకోవడానికి రకరకాలు వెళ్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలా కాకుండా మన పిల్లల్ని మనం అదుపులో ఉంచి ఎక్కడ తిరగకుండా మనం కూడా ప్రభుత్వం, పోలీసులు, వైద్యరంగం వీళ్ళందరూ చేస్తున్న ఆ కృషికి మనం కూడా సహకరించినట్లయితే ఈ కరోనాను మనం చాలా మటుకి జయించగలం. ఏదేమైనా జయశీలుడైన దేవుడు మనకున్నాడు, ప్రాబ్లం లేదు, తప్పనిసరిగా మనం జయించడం. అయితే ఈరోజు నేను చెప్పే వర్తమానం దయతో మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి, వాడు ధనవంతుడైనా దరిద్రుడైనా, బుద్ధున్నవాడైనా బుద్ధి లేనివాడైనా, కూడున్నవాడైనా కూడు లేనివాడైనా, ఇంకా వీడు వాడలేదు,
చివరికి బుద్ధుడైనా శివుడైనా మోగోడైనా ప్రతివాడు కూడా తమ తమ స్థితిని బట్టి ప్రతివారు కూడా ఒకదాన్ని సంపాదించుకున్నారు. దాని ద్వారా నాకు అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉన్నాడు, నాకు ఇంకెవరు చెప్పనక్కర్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ ఏంటి అది, దేని బట్టి వారు ఎగిరి పడుతూ ఉన్నారు, ఏం తెలుసుకున్నారు, ఏం సంపాదించుకున్నారు అని అడిగితే, వారు సంపాదించింది ధనధాన్యాలు కాదు, మేడమిద్దులు కాదు, కానీ ఒకవేళ సంపాదిస్తే సంపాదించవచ్చు, కానీ ఇవన్నిటికంటే ఎక్కువగా వారు సంపాదించింది అహం, నేను, నాకు తెలుసు అని. కొందరు నాకు తెలుసు అంటే నాకు కూడా తెలుసు అని వాళ్ళు మరికొందరు ఉన్నారు. మంచి లోపంలో అన్నీ తెలుసుకోవడం మంచిదే, కానీ లోకసంగతో ఒక మాట చెప్తాం, ఏంటో మాట అంటే ఏమీ లేదు నాకు, ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అణిగమణిగి ఉంటుంది అని. నిజమే కదా, ఏమీ లేనివాడు, సరైన నిధి లేనివాడు ఎగిరి పడుతూ ఉంటాడు, కానీ అన్నీ కలిగినవాడు మాత్రం అనుకోగానే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఎదుటి వారి నుంచి చూసేది వారి ధనాన్ని చూస్తూ ఉన్నారు, వారి ఉందాతనాన్ని చూస్తున్నారు, హోదాన్ని చూస్తూ ఉన్నారు, కానీ గుణాన్ని చూసేవారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. కొందరు ఉద్దేశం ఏంటంటే ధనం ఉంటే అన్నీ వస్తాయి అనుకుంటున్నారు, కానీ అది అసహజం. ఈ లోకంలో అహం అనేది కలిగి ఉంటే వారు కోల్పోయేవి కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి. మనిషి ఎప్పుడైతే అహాన్ని కలిగి ఉంటాడో శాంతిని కోల్పోతాడు, సమాధానాన్ని కోల్పోతాడు, నెమ్మదిని కోల్పోతాడు. వాడు ఎప్పుడు కూడా ఆర్భాటంగానే ఉండాలనుకుంటాడు, కానీ బయటికి ఆర్భాటంగా ఉన్నప్పటికీ కూడా లోపల మాత్రం నెమ్మది కానీ, శాంతి కానీ, సమాధానం కానీ ఉండదు. ఎందుకంటే వాడి జీవితంలో నేను అనేది ఉండిపోయింది. నాకంటే ఎవరు ఉండకూడదు, నేను 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 నేను, ఈ నేనే ఈ సర్వలోకాన్ని కూడా పాడు చేస్తాం. ఎవరు నేను అనుకుంటారంటే దేవుడు లేనివారు మాత్రమే నేను అనుకుంటాడు. దేవుడు కలిగి ఉన్నవారు నేనేమయ్యున్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను అని పౌలు గారు చెప్పినట్టుగా చెప్తాడు. యాకోబు కూడా ఒక మాట అంటాడు, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను అలా చేస్తాను కాదు, దేవుని చిత్తమైతే ఇది అది చేద్దామని చెప్పుకోవాలి అంటాడు యాకోబు గారు. నిజమే, దేవుని చిత్తం అవ్వాలి. మనకి ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఏదో చేద్దామనుకోవచ్చు, కానీ దేవుడు చేయకపోతే, దేవుడు మనకు తోడు లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు లేని ప్రజలు ఎలా ఉంటారో ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి ఒక మాట మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 29 నుంచి మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 29 వచనం చదవండి. అట్టివారు సమస్తమైన క్షమించాలి. 28 నుంచి చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చూడండి ప్రియులరా, ఇక్కడ మాట మనం చూస్తే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరి కనుక, హృదయంలో కాదు, మనసులోనే చోటు ఇవ్వలేదు, మనసులోనే చోటు ఇవ్వలేదు అనుకున్న వారు ఇంకా హృదయంలో ఇస్తారు. ఎవరైతే వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వరో వారి గురించి దేవుడు చెప్పే మాట మనం చూస్తే, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. ఎవరు అప్పగించారు? దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తూ ఉన్నాడు. మరి ఈ భ్రష్ట మనసు కలిగిన వారు ఎట్లా ఉంటారు మనం చూస్తే చదువుదామా. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని. ఒకసారి మరలా ఈ మాట మనం చూద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత. ఎన్ని క్యారెక్టర్స్ అండి? 4 క్యారెక్టర్. మొట్టమొదటిది దుర్నీతి, వారి నీతిగా ఉండలేదు, దుర్నీతి వారి జీవితంలో దుర్నీతి ఉంటుంది. రెండవది వారు దుష్టత్వాన్ని కలిగి ఉంటారు. మూడవది పిసినారు వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు ఇతరులకి ఏం చేసేవారు కాదు, వాళ్ళకి వాళ్ళే తినరని చెప్పుకోవాలి,
వీరు పిసినారు వారుగా ఉంటారు. నాలుగవది ఈర్ష్య, ఎదుటి వాడు బాగుంటే చూడలేదు. ఏంటి ఎందుకు ఇలాగ అయిపోయింది? కారణం ఏంటంటే ఒకే ఒకటి, వారు దేవుడు లేని వారు, వారి మనసులో దేవుడికి చోటు ఇవ్వలేదు. ఈ నాలుగుతో అయిపోయింది అంటే లేదు, ఇంకా ఉంది, ఇంకా చూడమా. నిండుకొని అంటే నాలుగుతో నిండిపోయారు, ఖాళీ లేదు యాక్చువల్గా. నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము. మరలా ఏంటంటే మరలా ఒకసారి చదువుదాం. మత్సరము, మత్సరం అంటే చాలా మంది తిడుతూ ఉంటారు కదా, దీనికి ఎంత మత్సరము అంటూ ఉంటారు. మత్సరము, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కలిస్తేనే వస్తుంది మత్సరం, వారవలేనితనం. మత్సరము, నరహత్య, నరహత్యని ఎవరు చంపనక్కర్లేదు. తన సహోదరుని ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును అన్నాడు, అదే నరహత్య. కలహం, వీళ్ళు ఎప్పుడు దెబ్బలాడికి రెడీగా ఉంటూ ఉంటారు, నువ్వా నేననే టైప్లో, ఏదో కారణం దెబ్బలాడేసుకుని చూస్తూ ఉంటారు. కపటము, బయటకు ఒకలాగా లోపల ఒక, బయటకేమో చాలా ప్రేమగా ఉన్నట్టు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ తల్లి ఎవరమ్మే వార్ప, అత్తగారిని ముద్దెట్టుకుంది చాలా ప్రేమగా వదిలేసి వెళ్తే, అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా. వైరం అని వాటితో నిన్ను వారి, ఇవేంటి క్యారెక్టర్లు? ఐదు క్యారెక్టర్. ముందెన్ని? నాలుగు. ఇవన్నీ ఐదు, మొత్తం తొమ్మిది క్యారెక్టర్. ఇంకా ఇవి కూడా నేనే ఫుల్ అయిపోయాడు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా? మనసులోనే. మనసులో దేవుడికి చోటు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్లేస్లోకి, దేవుడు ఉండవలసిన ప్లేస్లోకి వచ్చిన క్యారెక్టర్లు. తర్వాత కొంటేగాండు, కొంటి మాటలు. ఆ మాటలు ఏమనంటే సరదాగా అన్నట్టుగా ఉంటుంది కానీ ఆ మాట చాలా అయిపోతుంది. కొంటేగాండ్రు, నిందలు వేసేవాళ్ళు, అపవాదులు, ఎప్పుడు కూడా నిందలే అపవాదులు. దేవద్వేషులు, ఎవరిని దూషిస్తూ ఉంటారు? దేవుణ్ణి. వీళ్ళకి దేవుడు ఎవరు పూర్తిగా తెలియదు కానీ ఏదో అంటూ ఉంటారు దేవద్వేషులు. హింసించేవారు, మాటలతో హింసిస్తారు హింసకులు. అహంకారం, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పక్కర్లేదు. డింకములు ఆడువారు, లోపల పెరిగితనం ఉంటుంది, ఎక్కడో అధైర్యం వస్తూ ఉంటుంది కానీ పైకి మాత్రం గాంభీర్యం. డింకం అనమాట, నాకేం పర్లేదు అన్న టైప్లో. డింకములు ఆడువారును చెడ్డవాటిని కల్పించేవారు, మంచివాటిని కల్పించేవారు కాదు, మంచివాటిని కల్పించేవారు లేరు కానీ చెడ్డవాటిని కల్పించేవారు ఎక్కువ ఉన్నారు. చెడ్డవాటిని కల్పించేవారును ఎవరటి వీళ్ళు? తల్లి తండ్రికి అవిధేయులు. తల్లిదండ్రులు మాట వింటాడు, చెప్పేవులే, చేశానులే, ఈ టైప్లో ఉంటుంది. అవివేకులు, వివేకం లేని వారు, మాట తప్పిపోయేవారు. మాట చెప్తారు కానీ మాట ప్రకారంగా పాటించారు. రే బాబు వెళ్ళి గ్యాస్ తీసుకుంటారా? వెళ్తున్నాను. వీడు మరొక రోజు రెండో రోజు అవుతాడు, చెప్పాడు కానీ చెయ్యి, ఆ పనాలు చేసుకోవాలి. మాట తప్పిపోయారు. ఎందుకు మాట తప్పిపోయారు? తల్లిదండ్రుల మాట ఎందుకు తప్పిపోయారు? కారణం ఏంటి? లోపల మనసులో దేవునికి చోటు ఉంటే అన్నీ గౌరవప్రదంగా ఉంటాయి. దేవునికే చోటు లేనప్పుడు ఏ విషయంలో కరెక్ట్గా ఉంటారు? మాట తప్పువారు, అనురాగరహితులు అంటారు. ఇది ఎంత ఘోరమైన మాట అండి. ఈరోజు కోతులు, మనం ఎక్కువగా మన ఈ కిరణంపుల్లో కోతులు ఎక్కువ చూస్తూ ఉంటాం. కోతులు ఒకదాని వెనకాల వ్యక్తి ఫాలో అవుతూ ఉన్నాయి, తన పిల్లని గుండెలు కొత్తుకుని పరిగెడుతూ ఉంటాయి. మనం కంగారు పడతాం కానీ కంగారు పడం, అటు ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది, పేరు చూసుకుంటూ ఉంటాయి. కానీ ఈరోజు మనుషుల్లో ఏం కనపడేటట్లేదు? అనురాగం అనేది కనపడట్లేదు. అనురాగరహితులు, ఎంత గౌరవమైన మాట. అట్లా జంతువులకే అనురాగం, ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పుడు మనుషుడికి ఇంకెంత ఉండాలి. కానీ అనురాగరహితులు తర్వాత ఏమంటాడంటే నిర్దయులు, అంటే దయలేని వారు. ఎంత గౌరవమైన మాట చూసారా ఇది? ప్రతి మనిషి జీవితంలో కూడా దయ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యశుప్రభువారు భక్తుడైన సులమణి గారు రాస్తూ అంటాడు, ఆయన దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకుము అంటాడు. కానీ ఈ దయే లేదంటే ఇక్కడ అవిధేయులుగా ఉన్నారు, దయలేని వారు, నిర్దయులు, దయలేని వారుగా ఉన్నారు. అరే ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి మనిషి జీవితంలో వచ్చేసింది? కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణం, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక. దేవునికి చోటు ఇవ్వలేని వారు ఇంకెవరికి చోటు ఇస్తారు చెప్పండి? తల్లిదండ్రులు గౌరవించరు, పెద్దలు గౌరవించరు, పెద్ద చిన్న ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా వాళ్ళకి అన్నీ తెలుసు. అంటే ఏమి సంపాదించుకున్నాడు వాడు అంటే, అహం ఎప్పుడైతే సంపాదించుకున్నాడో వాడికి దేవుడికి చోటు ఇవ్వలేకపోయింది. మనిషి ఎప్పుడైతే అహాన్ని విడిచిపెడతాడో అప్పుడే వాడు దేవునికి దగ్గర కాగలడు.
అందుకే ఈరోజు మన భారతదేశం పుణ్యమేమి కారణం ఏంటంటే అనేక మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి ఐశ్వర్యాలు విడిచిపెట్టి ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసి వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడా నేను అనే స్వభావాన్ని విడిచి, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు మన ఆసియా ఖండానికి వెలుగు, అంటే యశ్వరుడు సర్వలోకానికి వెలుగు, మన గౌతమ బుద్ధుడు ఆసియా ఖండానికి వెలుగు. ఆయన క్రీస్తు పూర్వం అంచుమించు 600-700 కాలం అనుకుంటాను, మరి నేను అంతగా చదువుకోలేదు. ఆ సమయంలో ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన లోకానికి వచ్చి ఆయన బోధించిన బోధనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఆయన ఎవరు అంటే ఈజ్ నాట్ ఆర్డినరీ, సామాన్యమైన మనుషుడు కాదు. ఆయన రాజకుమారుడు, రాజభోగాలు అనుభవించవలసిన వాడు, చాలా హుందాగా ఉండవలసిన వాడు. కానీ దైవాన్ని తెలుసుకోవడానికి, అసలు మనిషి జీవితం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ మహానుభావుడు అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. ఏ అతిశయం కూడా అతనిలో లేదు. అయితే ఆయన ఎప్పుడు దేవుని గురించి మాట్లాడలేదు అనుకోండి, మనిషి ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన చెప్పుకుని వచ్చారు మహానుభావుడు. అంటే ఇటువంటి మహానుభావులు అందరూ కూడా, దేవుని హృదయంలో కలిగి ఉన్న వారందరూ కూడా సాధు స్వభావులుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో యువతకి స్ఫూర్తినిచ్చే ఒక మహానుభావుడు ఉన్నారు. ఏం పేరు, ఏం పేరు? యువతకి స్ఫూర్తినిచ్చే వివేకానందుడు. నిజంగా వివేకానంద యొక్క బుక్స్ చదువుతుంటే, యువకోత రాసిన పుస్తకాలు, నరాలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆ మహానుభావుడు ఇతర దేశాలు వెళ్ళి చికాగోలో ఆయన చెప్పాడట, భారతదేశం అనే బుక్ ఒకటి ఉంది నా దగ్గర, అందులో ఆయన రాసిన విషయాలు చూస్తే, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాడట, నేటి క్రైస్తవ్యానికి మూల క్రైస్తవ్యానికి చాలా తేడా ఉంది, మూల క్రైస్తవ్యం చాలా గొప్పగా ఉంది, అటువంటి భక్తులు మా దేశానికి కావాలి, అటువంటి భక్తులు మా దేశానికి వచ్చి వీధి వీధి వాడు వాడలా మీ ప్రభువుని ప్రచారం చేయనని చెప్తే ఈ వివేకానందులు అక్కడికి వెళ్ళి కోరుకున్నారు. అదే వివేకానందులు వారు అంటారు, యేసు ప్రభు దినాల్లో కనుక నేను ఉన్నట్లయితే నా చర్మాన్ని ఆయనకి చెప్పులు కుట్టించేవాడిని అన్నాడు. వీళ్ళు మహానుభావులు అయినప్పటికీ కూడా క్రీస్తు వారి యొక్క బోధనలు వారు విన్నారు. దేవుని స్తోత్రం. ఆ బోధను వాడిని ప్రభావితం చేశాయి, అవి వారు ఆచరించారు. ఒకనొక సమయంలో ఆయన అంటాడు, బ్రహ్మమే క్రీస్తు ఆయన అంటాడు ప్రబోధ రత్నగర్ అనే పుస్తకం. ఇటువంటి మహానుభావులు అందరూ కూడా తమ ఉన్న స్థితి నుంచి, ఉన్నతమైన స్థానం నుంచి తగ్గించుకుని ఒక సామాన్యులుగా మారిపోతూ ఉంటే, సత్యం కొరకు ఏమీ తెలియనివాడు, హృదయంలో దేవునికి చూడలేనివాడు మాత్రం నాకు అన్నీ తెలుసు, నాకెవడో చెప్పనక్కర్లేదు అనే పరిస్థితిలో ఉన్నాడు. అదే ఏమీ లే నాకంటే. పిల్లరా, మనిషి జీవితం ప్రశాంతంగా కొనసాగాలి అంటే, మనిషి జీవితంలో ఒక ధీమా అనేది ఉండాలంటే, మనిషి జీవితానికి ఒక భీమా, ధీమా ఎప్పుడైతే వస్తుందో భీమా వస్తుంది. ఈరోజు మనిషి భీమా చేస్తూ ఉన్నాడు చచ్చిపోతే. చచ్చిపోతే కుటుంబం ఏమైపోతుందని భీమా చేయడం కాదు, నేను చచ్చిపోతే నేను పరలోకంలో ఉండాలని కోరుకునే ప్రతి వాడు కూడా అక్కడ భీమా కావాలి. అక్కడ భీమా ఉన్నవాడు ఇక్కడ ధీమాగా ఉంటాడు. అక్కడ భీమా ఎట్లా వస్తుందండి అంటే, ప్రభు అంటాడు, భూమి మీద మీ కొరకు ధనం గుర్చుకోవద్దు, మీ కొరకు పరలోకంలో ధనం గుర్చుకోండి అని. పరలోకంలో ధనం గుర్చుకోవడం అంటే ఆంధ్ర బ్యాంకులో లేకపోతే స్టేట్ బ్యాంకులో డబ్బులు తీసి అక్కడ ఇవ్వండి కాదు, అక్కడ అదే అర్థం. లేకపోతే పాస్ గారు తీర్చి ఇచ్చి మనీ కాదు. నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఈ లోకంలో జీతం ఎలా అయితే ఉందో, దేవుని కొరకు చేసే ప్రతి పనికి నీకు జీతం ఉంది కనుక ఆ జీతము పరలోక అకౌంట్లో పడినప్పుడు నీ కొరకు ఒక ఇల్లు అనేది తయారవుతుంది. అక్కడ నీ కొరకు ఒక మంచి జీవితం అనేది తయారవుతుంది. అది ఎప్పుడు అంటే మనము దేవుళ్ళో ఉన్నాం, దేవుడు మనలో ఉండాలి, మనం దేవుళ్ళో ఉండాలి. దేవుడు మనలో ఉండాలంటే ముందు మనం ఆయనలో ఉండాలి. యాకోబు గారు అంటారు, మీరు దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన ఎదుకు వచ్చాం. ఈరోజు చాలామంది రావట్లేదు, రాకుండా దేవుడు నాకు ఇది చేస్తేనండి నేను ఆయన దగ్గరికి వచ్చి వచ్చి ఏం చేస్తాను, ఏటిని వలన ఉపయోగం? దేవుడు నీ జీవితంలోకి వస్తే దేవుని నమ్మిన నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు దేవుడికి ఏమి ఇచ్చేయక్కర్లేదు, దేవుడు అడిగేది నేనేం అడగట్లేదు, నాకు అది ఇది అంటలేదు. దేవుడు మొట్టమొదటి కోరేది రాతి గుండె నాకు ఇచ్చేయి, నీకు మాంసపు గుండె ఇస్తానన్నాడు. మొట్టమొదటి మన రాతి గుండె ఇది ఆయన ఇవ్వడం నేర్చుకుంటే అప్పుడు మనం మాంసపు గుండె పొందుతాం. అప్పుడు దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ, దేవుని ఆప్యాయత, దేవుని అనురాగం ఇవన్నీ మనలో వచ్చినప్పుడు అప్పుడు మనం మంచి మనుషులుగా జీవిస్తాం. సమాజంలో దేవుని దగ్గర కూడా మంచి పేరు పొందాలంటే బైబిల్ గ్రంథంలో మహానుభావుడైన సులోమోను గారు ఒక మాట అన్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మర్చిపోకుండా
ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకుంటే, ఆజ్ఞలు దేవుని యొక్క మాట ఎలా గైకున్నారంటే హృదయపూర్వకంగా గైకున్నారంటే. ఈరోజు ఏ చిత్త చేద్దాం కాదు, కాదు హృదయపూర్వకంగా గైకున్న ఎడల అవి నీకు దీర్ఘాయుష్ను, సుఖవంతమైన జీవితమును, శాంతిని నీకు కలుగు చేయండి. అంటే మనిషి జీవితంలో దీర్ఘాయుష్ పొందాలన్నా, సుఖవంతమైన జీవితం పొందాలన్నా, శాంతిని పొందాలన్నా దేవుని యొక్క ఉపదేశం, దేవుని ఉపదేశం అంటే దేవుని వాక్యం, వాక్యమే ఉపదేశంగా ఉంది, వాక్యమే ఆజ్ఞగా ఉంది. ఇది మనం ఎప్పుడైతే దీన్ని పాటిస్తామో, ఆయన ఇంకా అంటాడు దయను సత్యము ఎన్నోడని విడిచుకునేప్పుడు, వాటిని కంఠభూషణముగా నువ్వు ధరించుకున్నప్పుడు, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నప్పుడు, ఇవన్నీ కూడా పాటించిన వారికి, దాని ప్రకారంగా జీవించిన వారికి అందులో ఉన్న ఆనందము మధురానందము అర్థమవుతుంది. లేకపోతే ఏదో చెప్పారు లేనట్టుగా ఉండదు. మీరు చాలామంది ఇటువంటి విషయాలు ఆలోచన చేయట్లేదు. అసలు దేవుడు ఏం చెప్పాడు, దీన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు అని ఆలోచించట్లేదు. నేను ఎలా ఉండాలి, దేవుడిని నా లెవెల్ నా రూట్లోకి దేవుని తీసుకురావాలి అనుకునేవాళ్ళు తప్ప దేవుని మార్గంలో నేను వెళ్తాననేవారు కనపట్లేదు. ప్రియులరా, దేవుని మార్గంలో మనం విన్నప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని శక్తి ఏమిటో మనం ఎరిగినప్పుడు నిజంగా ప్రభువును మనం ఆశ్రయించి తీరు ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మనం చూస్తే దేవుడు ఒక మాట అంటే దీనులను దరిద్రులను పెంత కుప్పల మీద ఉండువారిని లేవనెత్తువాను అన్నాడు ఆయన. నిజమే ఈ విషయం చాలా అద్భుతమైన మాట. దీనులు దరిద్రులు పెంట కుప్పల మీద ఉండువారిని లేవనెత్తేవాడు. దీనికి ఎగ్జాంపుల్గా మనం దావీదుని తీసుకుందాం. దావీదు దీనుడు, తన తల్లి ఆయనకి నేర్పించిన ప్రార్థన, ఆయన తల్లి ఆయన కోసం చేసిన ప్రార్థన. దావీదు అలా పేరు ఏం పేరమ్మా? దావీదు అలా పేరు నుజావేతు. బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు కానీ చరిత్రలో మనం చూస్తాం దావీదు వాళ్ళ అమ్మ నుజావేతు. చాలా భక్తి కలిగిన ఆమె. దావీదు ఒకరోజు ప్రార్థన చేస్తుంటాడు, దేవా నేను నీ దాసురాలి కుమారుని అంటాడు. దాసురాలు అనగానే కేవలం పత్రం అయిపోయింది దేవుడు. నిజంగా ఆయన తల్లి ఆయన కోసం చేసిన ప్రార్థన లాంటిది. ఆ తల్లి దీనత్వమే దావీదులో కూడా వచ్చింది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవ ఆలకించిన అంటాడు. నిజంగా మనం మొరపెడితే దేవుడు ఆలకించాలి, దేవుని స్తోత్రం కలిగిందాక. అయితే దావీదు వంటి దీనులు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఉన్నారు, కానీ రేర్. ఏ స్థితి నుంచి ఏ స్థితికి, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పటికీ కూడా మార్పు చెందినవాడు ఎవరంటే దావీదు. ఇదే పరిస్థితి మరొక వ్యక్తిని మనం చూస్తాం. దావీదు కంటే ముందు మహారాజు అయిన సౌలును చూస్తాం. సౌలు అంటాడు, అయ్యా నా గోత్రం ఎన్నికలేందండి, వెంజమిన్ గోత్రంలో నేను ఎన్నికలేని వాడిని, నన్ను ఎలాగా రాజు చేస్తారు అంటే అవన్నీ మాట్లాడగాయా నువ్వు, దేవుడు నాకు చెప్పాడు నువ్వు రాజువి అని అభిషేకం రాజు చేసి. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు, రాజు దాని ప్రకారమే వెళ్ళిపోడు. దైవజనుడు దైవజనుడు స్వచ్ఛత్వం కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. రాజు ఎట్లా పరిపాలన చేయాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో ప్రతి విషయం దేవుడి సన్నిధిలో మొదలుపెట్టే దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు వెళ్ళి రాజుకి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దైవజనుడు ఎవరని చెప్పడానికి ఆయనే తను రాజ్యం చేశాడు. ఆ విషయం మర్చిపోయాడు, అతని స్థితికి కారణం మర్చిపోతూ ఉన్నాడు. ఒకరోజు దైవజనుడు అర్పించాల్సిన బలిని ఆయన అర్పించేస్తాడు. ఏమైనా నువ్వు తప్పు చేసావంటే అయితే మళ్ళీ దేవుడు కానుకిచ్చి నేను సరి చేసుకుంటానంట. కానుకలకి దేవుడు లొంగిపోయేవాడుగా ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ సౌలు ఏమైపోయాడు, ఒకరోజు చూసినట్లయితే ఆ దేశంలో ఒక సౌలు ఇజ్రాయెల్ రాజుగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు వచ్చారు. చూడండి ఇక్కడ పరిస్థితి. ఈ ఫిలిస్తీన్ల నాయకుడైన గొలియాతు ఎదిరించేదాన్ని ఎవరికి కనబట్టలేదు. ఎందుకంటే వాడు బలము, వాడు తొలక బాడీ అలాంటిది విగ్రహం, వాడు విగ్రహాన్ని చూపించి భయపెడతా ఉన్నాడు. ఈరోజు చాలామంది విగ్రహానికే భయపడుతుంటారు, బాబు ఎంత పెద్దదో ఆ బొమ్మ చూడండి ఎంత పెద్దది కట్టారో అలా దానం పెడుతుంటారు. ఆ పెద్దకి దానం పెడుతున్నారు, కానీ ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమైన దేవుడు మాత్రం ఎవరు పట్టించుకోలేదు. అది అర్థం కావట్లే కనబడే విగ్రహం. ఈడు కూడా ఎలా ఉన్నాడంటే అర్ధ విగ్రహం, ఈడు ఆరు మూరల జాయినట చూడండి, అంటే ఈ మేడ దాడిపోయి ఉంటాడు. వీడు ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎవరైనా ఎవరైనా ఒక్కడు రెండు రన్నాడు జయించట్లా మేము అందరం లొంగిపోతాం. నిజంగా ఆ దేశంలో యెహోవా జయమని పారి వస్తున్నారు, కానీ ఆడి కేక నీళ్ళు పారిపోతున్నారు. దేవుడు దేవుడు అంటున్నారు, కానీ ఆడి కేక పారిపోతున్నారు. అంటే విశ్వాసం ఉంది, కానీ అది ఆచరణలో విశ్వాసం. ఈరోజు చాలామంది దేవుడు అంటారు, కఠినమైన సమస్యలు వస్తే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దావీదు వచ్చాడు, అక్కడికి దీనుడైన దావీదు వచ్చాడు, బాలుడైన దావీదు వచ్చాడు.
ఏం జరుగుతుంది ఇట్లా అడుగుతున్నాడు. దిగో మీరు చూస్తూ ఉన్నారే ఆయన, ఆయన ఇది అది అని చెప్తా ఉన్నాడు. ఏ సున్నతులే నీ పిలుస్తే పెట్టాడు, నేను చెప్పేస్తాను. ఆయన మాట్లాడిన మాట ఎట్లా ఉందంటే, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఆయన ఎవరు ముందు చెప్తున్నాడు, ఆ సైన్యం ఎవరు చెప్తున్నాడు. లోకానికి సైన్యం సైన్యాలే కనపడుతుంది, కానీ దావీదుకి వాళ్ళు ఎవరంటే జీవము కలిగిన దేవుని సైన్యం ఇశ్రాయేలు. జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతులే నీ పిలిస్తే దేపట్లుడు, ఇప్పుడు ఎంత బలం ఉంటే ఎవరికి కావాలి, నేను చంపెత్తనంట. అరే ఎలా చెబుతావురా, దావీదు బలం ప్రొబెనియస్. దావీదు ప్రార్థన చేస్తుంటాడు, నా బలమా, ఆయన బలం కాదండి, చాలామంది వారి బలాన్ని చూసుకుంటున్నారు. దావీదు చెప్పే మాట ఏంటంటే, నా బలమా, దేవుడు నా బలం, ఆయన దగ్గర ఎవడండి నెలకి. వీళ్ళు ఎన్నో కత్తులు కథలు ఎన్ని ఉన్నాయి, కానీ ఆయన చంపింది ఏదైనా అంటే చిన్నరాయి. ఐదు రాళ్ళు ఎదుర్కొన్నాడు, ఎయిట్లో రాళ్ళు, ఐదు రాళ్ళు ఏరు ప్రవహించే ఏరు పరిశుద్ధ, అందులో ఉన్న ఐదు రాళ్ళు దేవుని వాక్యం అని చెప్పచ్చు ఈరోజు మనం జయించడానికి. ఎందుకు ఐదు రోజులు అడు ఒకడే కదా, కాదు కాదు, గుయ్యత ఒకడే, అది బ్రదర్స్ గురు మారట. ఒకవేళ విడిపోతే ఆలు కూడా వస్తారేమో అని అడికి ఒకరయ్యారు, తనతలోకి వెళ్ళిపోయింది, వాడు ఊహించలేదు. నేను కుక్కని ఎలా పని చేశాడు దావీదు, కానీ దావీదెవడో వాడికి అర్థం కాలేదు. దావీదెవడు జీవం కలిగిన దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దీనుడైన కుమారుడు. కనుక దీనులైన వారు దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఏమైనా చేయగలరు. ఈ దావీదు ఎప్పుడైతే ఈ సౌలు రాజ్యంలో దావీదు అనే ఒక వీరుడు సౌలు విజయానికి కారకుడైతే, సౌలు నిజంగా ఎంతో సంతోషించి నా రాజ్యంలో ఎలాంటి బలార్జును చంపగలిగిన ఒక చిన్న కుర్రలు ఉన్నారయ్యా నా రాజ్యంలో పెద్ద పెద్ద బలార్జును చంపగలిగిన వారు అని చెప్పి ఆయన గొప్ప పబ్లిసిటీ చేయాలి. కానీ అది మానేసి ఈ కుర్రోడు అని చెప్పేశాడు, రేపు పొద్దున్న రాజ్యానికి వస్తాడని అసూయపడి దావీదుని చంపడం చూస్తూ ఉన్నాడు. ఎంత ఘోరమండి, ఈ దావీదుని చంపాలి అనే ఆలోచన. ఇంకొక కారణం ఏంటంటే, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. ఈ మాట బాధ అనిపించిందట, అంతే కదా జరిగింది. ఎప్పుడైతే బాధ అనిపించింది, అసూయ వచ్చేసింది. అసూయ ఎప్పుడైతే వచ్చిందో దావీదుని చంపాలనుకుంది అసూయ. దావీదు ఎప్పుడైతే చంపాలని అతను కక్ష కట్టాడో, కంటి నిండా కునుకు లేదు, అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శనున్నట్లుగా, రాజువే రాజుభోగాలు అనిపించవలసిన వాడు అడవిలో దిగుతూ ఉన్నాడు. ఓరే బాబు, ఏమి రానికి దౌర్భాగ్యం అని అడిగితే ఆడికి అర్థం కావట్లేదు దౌర్భాగ్యం ఏంటో. చివరికి ఏ సోది చెప్పి వాళ్ళని అయితే దేశంలో నుంచి తరిమేశాడో, ఆ సోది చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటి కారణం, అంతటి మూలం ఏంటంటే, సౌలులో ఉన్న అహం సౌలుని అంత పతనావస్థ తీసుకుని వచ్చింది. అంటే మనిషి జీవితంలో అహం అనేది ఎప్పుడైతే వస్తుందో, మనిషి ఎప్పుడైతే తగ్గడో వాడు పతనావస్థకు వస్తాడు. దీన్ని మనం సౌలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరొక వ్యక్తిని మనం చూస్తాం, ఈయన పేరు ఆసాపు. ఆసాపు దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతములు 1వ రోజు ఆయన చేసే ప్రార్థన చూడండి ఎట్లా ఉందో. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము ఆయన పరిస్థితి 7వ వచనం ఒకసారి చదువుదాం. యోదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించి తిని ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు, దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును, మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము, కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి,
ఆ కాలమున డాళ్లను ఈటిలను పట్టుకుని 300,000 మంది యోధావారును కేడెములు ధరించి వెలువెయ్యు 280,000 మంది బెన్యామీనులు కొన్ని సైన్యము ఆశాకు ఉండని వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఆశ వలన నబియా, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆశ రాజు అయ్యాడు. ఆశ రాజు అయిన తర్వాత దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు. దేవుని దృష్టికి ఎప్పుడైతే అనుకూలంగా ప్రవర్తించాడో ఆశ రాజ్య పరిపాలన కాలము దేశమంతా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. ఎందుకు ఇంత నెమ్మది ప్రశాంతంగా ఉందంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎవరైనా ప్రశాంతంగానే ఉంటారు. కంగారు పడరు, దిగులు చెందరు, భయపడరు. కానీ ఆశ సోమరి కాదు. యుద్ధాలు లేవు, యాక్చువల్గా యుద్ధాలు లేవు కూడా హ్యాపీగా పడుకోవచ్చు. కానీ ఏ యుద్ధాలు లేకపోయినప్పటికీ కూడా తన సైన్యాన్ని అతను రెడీ చేస్తూ, ఈ సైన్యము ఎంత అయింది అనే విషయం చెప్తున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 300,000 మంది యోధావారు కేడములు ధరించి విలువై 280,000 మంది బెన్యామీనులు కూడిన సైన్యం ఆశాకుండా ఎంతమంది టోటల్? 380,000. ₹580,000 సైన్యాన్ని దయచేసాడు ఈ ఖాళీగా ఉన్న సమయంలో ఈ మహానుభావం. అంటే ఆశ ది గ్రేట్, కానీ యుద్ధము జరుగుతూ ఉంది. యుద్ధం వచ్చేసింది, శత్రువు వచ్చాడు అనుకోకుండా. 580,000 సైన్యం ఉంది కదా అని విరమగలేదు. కానీ దేవుని పాదాలు పెట్టేసి, ప్రభువా ఎంతమంది వచ్చారు వాళ్ళు? 1,000. 1,000 అంటే 1,000 అంటే 10 lakhs, 10,000,000 మంది. వీళ్ళు ఎంతమంది? 580,000 మంది. అయినప్పటికీ కూడా నేను రెడీ అనలేదు, కానీ ప్రభువుని ఆశ్రయించాడు. ప్రభువా ఈ విస్తారమైన సైన్యాన్ని జయించడానికి నాకు బలం చాలదు, నువ్వే నాకు దిక్కు. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు. సైన్యం చచ్చిపోయాడు, చెదిరిపోయాడు, విజయం పొందేశాడు. విజయం పొందిన తర్వాత ఇంకా దేవునికి లోబడిపోయి దేవుని మాట ప్రకారంగా జీవించాడు. కానీ ఒకానొక దినమున మనం ఆ వాక్యం చూస్తే 16వ అధ్యాయము 7వ వచనం. కాదు 16వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ఆశా ఏలుబడి ఎందు 36వ సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయషా యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధారాజైన ఆశా యుద్ధకు రాకపోకలు జరిగినట్లు రామాను కట్టింపగా ఆశా యెహోవా మందిరమునందు రాజనగరునందు ఉన్న బొక్కసుములోని వెండి బంగారములను తీసి తమస్కులో నివాసం చేయి సిరియా రాజు బెనహదునద్దకు దూతను పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారం నీకు పంపి ఉన్నాను, ఇజ్రాయెల్ రాజైన బయషా నన్ను విడిచి అవతలికి పోనట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగం చేయమని వర్తమానం చేశాను. బెనహదు రాజైన ఆశా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయెల్ వారి పట్టణం మీద పంపగా వారు ఇయోనును దానును అబెల్మాయిను నప్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములోని కొట్లను కొల్లబెట్టిరి. గోడవంతమని పోతే సింపుల్గా ఆశ మీదకి ఎవడో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆశ ఎవరిని ఆశ్రయించాడంటే ఇంకొక రాజును ఆశ్రయించాడు. 580,000 సైన్యం కలిగిన ఆశ 10,000,000 మంది యుద్ధానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొకడెవడో యుద్ధానికి వస్తే ఎవరిని ఆశ్రయించాలి? మరలా దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ లేవుడు మరి అంటే నేను అని మైండ్కి వచ్చాడు. రాజును ఆశ్రయించడానికి దేవాలయంలోని సోమును కూడా పంపించాడు. దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరచడానికి ఆయన కనిపిస్తూ లోకమంతా కూడా సంచారం చేస్తాం. మనం ఆడుకున్నంతకాలం, దేవుణ్ణి ఆడుకున్నంత కాలం కూడా మనకి ఏడవలేదు. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తోంది నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మేము ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయిస్తామో, ప్రభు దగ్గర మనం ధైర్యంగా ఉంటామో, ఆయన మాట ప్రకారంగా వింటామో, ఆయన మాట ప్రకారంగా జీవిస్తామో, మనం నీతిగా ఉంటాము కనుక మనం ధైర్యంగా ఉంటాం. కానీ ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడు మహానుభావుడు? ఎవరిని ఆశ్రయించాడు? దైవజనుడు చెప్తున్నాడు, ఆయన ఎందుకంత బుద్ధిహీనమైన పని చేశావు? ఒకప్పుడు 10,000,000 మంది సైన్యం వచ్చినప్పుడు దేవునికి విషయం ఇవ్వలేదా? ఇప్పుడు ఎందుకు నువ్వు ఎవరిని ఆశ్రయించావు? చూడు దీనికి జరిగిన పరిస్థితి, ఇది మొదలుకొని నీకు యుద్ధములే యుద్ధములు.
ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఆశ ఏం చేయాలంటే, ఇదే విషయం దావీదు దగ్గరికి వచ్చింది అనుకుందాం, దావీదు దబ్బు నేల పడిపోయి ఆ చెప్పినడు కాలు మీద పడిపోయి నేను తప్పు చేశాను అనేవాడు, కానీ ఆశ రాలేదు, కోపం వచ్చేసి ఆ దైవజనుణ్ణి బందీగృహంలో చెరసాలో వేచేసింది. కారణం ఏంటంటే నాకే నువ్వు చెప్తావా అని అహం. ఒకప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడే, దేవునితో ఉన్నవాడే, దేవుని ద్వారా మేలు పొందినవాడే, దేవుడు గొప్పవాడని చెప్పినవాడే, కానీ అతని జీవితంలో అహం ఎప్పుడైతే వచ్చిందో దైవజను చెరసాలు వేశాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు అతని పాదంలో జబ్బు పుట్టిందట. జబ్బు పుడితే అక్కడ వాక్యం అంటుంది, అతడు వైద్యులను ఆశ్రయించి, ఎవడైనా వైద్యుల దగ్గరికి వెళ్తారు, రోగం వచ్చిన ఎవడైనా వైద్యుల దగ్గరికి వెళ్తారు, వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పని కదా అక్కడ అర్థం. ప్రభువుని ఆశ్రయించలేదు, దేవుని వదిలేశాడు. దేవుడు స్వస్థపరుస్తాడు కరెక్టే, అది కాదు, అలాగే వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా ఎవరు ఉంటారు వెళ్తారు, కానీ ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయించడం మానేసాడో మరలా ప్రభు దగ్గరికి రావడానికి మనసు లేదా ఏంటి. ఒక విధంగా చివరికి ఆయన జీవితం అక్కడితో క్లోజ్. ఎందుకు ఆశ అలా అయిపోయాడు, దీనికి కారణం ఏంటంటే, ఇంకొక మాట అక్కడ ఏంటంటే, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి ఎందు 41వ సంవత్సరం మృతి నొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతో పరిమళ ద్రవ్యములతో నిండిన పడక మీద జనులు అతను ఉంచి అతని నిమిత్తం బహువిస్తారమైన గంధవర్గములు దహించి దావీదు పట్టణం నందు అతడు తన కొరకై తూపించుకున్న సమాధి ఎందు అతని పాతి పెట్టుకొని, ఈయన గారు కూడా సమాధి ముందుగా రెడీ చేసుకున్నాడట, అతని కొరకు తానే తొలిపించుకున్నాడట ఒక సమాధి. ఇంకొకరు ఎవరు తొలిపించుకున్నారమ్మ సమాధిని? అరిమతి యోసేపు తన కొరకు సమాధి తొలిపించుకున్నాడు. మరి వాళ్ళు ఏమనుకున్నారో, మీ నిజమైన ఎవరు సమాధి మీరనుకున్నారో ఏమనుకున్నారో, కానీ ఏదో ఉంది దేవుని ఉద్దేశం. లేకపోతే వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఏర్పాట్లు వేరు, వాళ్ళ కోసం మనం వేరేగా మాట్లాడకూడదు. ఎండింగ్ ఎలా అయిపోయినాయి ఆశాపు జీవితం అని అడిగినట్లయితే, ఆశాపు తన మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు, ఇచ్చినోడే తీసేసాడు. ఎందుకు తీసేసాడంటే గర్వము అతిశయం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు పక్క వెళ్ళిపోతాడు. వినయమే కలిగి వారిని రక్షిస్తారు తప్ప వినయం లేని వారి దగ్గరికి ఉంటాడు. ఎంతగా మనం వినయంగా ఉంటామో అంతగా దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇంకొక మాట నుంచి ముగించేస్తాను, ఎవరితో దేవుడు ఉంటాడు అనేది ఒక మాట మనం చూద్దాం. అష్షూరు రాయబారి సన్హెరీబ్ గురించి ఒక మాట మనం చూద్దాం. అష్షూరు రాయబారి సన్హెరీబ్ తీసుకురా, ప్రాకారముగల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజైన హిస్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరకపల్ల కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎలియాకీమును శాస్త్రియు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యోవాహును వారి యొద్దకు పోయి అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎలాగూ చెప్పవలెను, నమ్ముకొని ఆశ్రయాస్పదుడు, నీవు నమ్ముకొని
నమ్ముకొని ఆశ్రయాస్పదులు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును బట్టి మాటలే ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకోవును ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకున్న వారందరికి అట్టివాడే మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొంచున్నామని. సార్ ఇక్కడ మనం చూద్దాం, అంత చదవడం మనకు సమయం లేదు. ప్రభువుని ఆశ్రయించిన వారి జీవితం, హృదయంలో దేవునికి చోటిచ్చిన వారి జీవితం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. మహారాజైన హిజ్కియా మీదకి యుద్ధం వచ్చింది. అష్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. అష్షూరు రాజు అప్పటికే ప్రపంచాన్ని జయించిన మహాగణుడైన ప్రాకారము కలిగిన పట్టణాలు పట్టుకున్నాడట. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రాకారం అంటే పెద్ద ప్రహరీ గోడ. ఆ దేశానికి చుట్టూ పెద్ద గోడ ఉంటుంది. మనకి అంతగా అర్థం కావాలంటే హైదరాబాద్లో మనకి కొంచెం టచ్ ఉంటే గోల్కొండ కోట ఎట్లా ఉంటుందో ఒకే ఒక ముఖద్వారం. దానికుండానే లోపలికి వెళ్ళాలి, దానికుండానే బయటికి రావాలి. ఇంకా వేరే ఉండదు అన్నమాట. అది లోపలే ఉంటుంది, మొత్తం సిటీ అంతా కూడా అది కోట. ఇలాంటి పట్టణాలు ఎన్నో పట్టుకున్నాడండి ఈయన. పట్టుకొని చివరికి ఎక్కడికి వచ్చాడంటే చిన్న దేశమైన ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాడు, యెరూషలేము దగ్గరికి. యెరూషలేము రాజు అయిన హిజ్కియా ఆడికి లొంగలేదు. కారణం ఏంటంటే హిజ్కియా ప్రభువుని ఆశ్రయించినవాడు. ఆయన దగ్గర ఉన్న పనివారు వలన, హిజ్కియా దగ్గర ఉన్న పనివారు వలన, లేకపోతే సలహాదారు వలన చిన్నది బెండ్ అయ్యి, సరే మీరు అందరూ భయపడుతున్నారు కదా, యుద్ధాన్ని తప్పించుకోవడానికి ఆయన కొంత కానుక ఇద్దామని చెప్పి ఎంత కానుక కావాలి అడిగి ఆ కానుక పంపించేశాడు. యుద్ధం జరగదు కదా అని అది కానుక తీసేసుకొని సైన్యం పంపించాడు. కొన్ని లక్షల మంది సైన్యం తేలి చెప్పు రాజుకి నా సంగతి. ఆడొచ్చి వెళ్తాడు కదా ఈ సైన్యాధిపతి, రాజుతో మాట్లాడి తీరు. రాజు లేడు, రాజు దగ్గర ఉన్నవారు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమనుకుంటున్నాడయ్యా మీ రాజు? మీ రాజు ఎవరు నమ్ముకున్నాడు? ఐగుప్తు రాజు నమ్ముకున్నాడా? ఐగుప్తు రాజు ఎలాంటాడు? గడ్లంటాడు. వాడు ఏపాటి ప్రయోజనకారి అని చెప్పి చాలా మాట్లాడతాడు అనేసి భయంకరమైన మాట్లాడు. ఏంటి దేవుడు అంటారు, ఎవరు మీ దేవుడు? మీరు ఏ విగ్రహం చేయొద్దు, ఏ బొమ్మకి నమస్కారం చేయొద్దు, నాకే నమస్కారం చేయండి, నేనే యెహోవాను అని చెప్పాడు ఆయననా? అంటే దేవుడి గురించి మాట్లాడి తీరు చూడండి. అంటే వాడు తిరిగిన అన్ని చోట్ల దేవుడికి విగ్రహాలు ఉన్నాయి, దేవుడికి రూపం ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు ఆశ్రయించిన దేవుడికి ఏం కనబడట్లేదు, రూపం కనబడట్లేదు. ఎందుకు రూపం కనబడట్లేదు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుడికి ఏ రూపాన్ని చేస్తామండి? ఎప్పుడైతే రూపం కనపడలేదు వీళ్ళందరికీ ఎలా కులంగా ఉందని దేన్ని నమ్ముకున్నాడు? రైడు ఎలా నమ్ముకున్నాడు? ఎవరి ప్రయోజనం గారు ఆ దేవుడు ఎవరికి కనపడలేదే, అందరి దేవుడు అందరూ చూస్తూ ఉన్నారు, ఏళ్ళ దేవుడిని ఎవడు చూస్తున్నాడు అని వేల కులంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఎవరికి నమస్కారం చేయకండి, మన దేవుడు ఆకాశం ముందున్నాడు, ఆయనకి మనం నమస్కారం చేయాలి అని చెప్తున్నాడు కదా. ఆ దేవుడు నమ్ముకున్నారా? ఆయనకి సహాయం చేస్తాడు అనుకుంటున్నారా? ఏమేమి తిరిగిన అన్ని దేశాల్లో కూడా ఏ దేవుడైనా ఎవరికైనా సహాయం చేశాడా? ఏ దేవుడు ఎవరికి సహాయం చేయలేనప్పుడు ఆ కనబడని దేవుడు మీకేం సహాయం చేస్తాడయ్యా అని అంటూ ఉంటే వీళ్ళు అంటారు కదా, అయ్యా మాతో సిరియా భాషలో మాట్లాడండి, మా పైన ఉన్న వాళ్ళు విన్నారు, అంటే కోట పైన కాపులో ఉన్న వాళ్ళు, వాళ్ళు మాటలు విని బలహీన పడతారేమో అని చెప్పి అయ్యా సిరియా భాషలో మాట్లాడండి అంటే భయంకరమైన మాటలు మాట్లాడుతాడు. మీ మలము తిన్నట్లు, మీ ఉచ్చు తాగినట్లు అన్నట్టుగా మాట్లాడుతాడు. అంటే వాళ్ళు హేమరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడు మీ దేవుడు? ఏది 2000 మందిని రౌతుల్ని గుర్రాలు తెచ్చుకొని యుద్ధం చేయగలడు అన్న టైప్లో అంత బలం ఉందా మీకు? మీరు ఏపట్టాలి అసలు అని చాలా వేలకొలంగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ మాటలన్నీ తీసుకెళ్ళి హిజ్కియా చెప్పినప్పుడు హిజ్కియా బట్టలు చింపుకున్నాడు. ఎందుకు బట్టలు చింపుకున్నాడు? కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం వాడు చెప్తాం, వినుచున్న మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి. ఏంటట? యాక్చువల్గా హిజ్కియా ఉన్న కాలం ధర్మశాస్త్ర కాలం, దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను కంటికి పన్ను. కానీ హిజ్కియా మనసు ఎలాంటి మనసు అంటే ఎందుకు బట్టలు చింపుకున్నాడంటే, ప్రభువా వాళ్ళు నిన్ను అనరాని మాటలు అన్నారు కనుక నువ్వు కోపం తెచ్చుకున్నాను చంపేస్తావేమో, కోపం తెచ్చుకున్నాను చంపేస్తాడేమో, అయ్యో ఎంతమంది చచ్చిపోతారా
అని బట్టలు దింపుకున్నాడు తప్ప తిరిగితనంత కాదు. వాళ్ళకి అర్థం కాలేదు. అయితే హిజ్కియా దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దైవజనుడైన యెషయా ఒక మాట అంటాడు, అసలు దానికోసం నువ్వు ఆలోచించద్దు, వాడు ఒక బాణం కూడా ప్రయోగించడు, వచ్చిన దాన్ని పోతాడు, వరం దిగంటాడు వచ్చిన దాన్ని పోతాడు, నువ్వు హ్యాపీగా ఉండన్నాడు. ఈ ఈ ప్లేస్లో మనం ఉన్నాం అనుకుందాం, బయట గోడ బయట శత్రువులు లక్షల మంది ఉన్నారు, గోడ బయట లోపల ఈయన ఉన్నాడు. దైవజనుడేమో నువ్వు అవన్నీ ఆలోచించుకోడు వచ్చినట్టు పోతాడు అంటాడు. ఎక్కడున్నాడు శత్రువు? బయట. ఈ లోపల ఉన్నాడు, ఆ లక్షలాది మంది ఉన్నారు, వీళ్ళు ఇద్దానికి ఏమి రెడీ అవ్వలేదు, నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు లోపల తోసుకుని వచ్చి తెలియ చెట్టుకి మొత్తం ప్రపంచం తలగి చేయించారు. కానీ దైవజనుడు ఏమంటాడు? నువ్వేం కంగారు పడుకో, ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు. ఆడ బాణం కూడా ఇది వదంతి వినిపోతాడు. ఏ విని? వదంతి అంటే ఒక చెప్పుడు మాట. అంటే చెప్పుడు మాట ఎంత ప్రభావం కలిగింది, ఎంత భయంకరమైంది, ఎంత ఒరిపించేదో చూడండి. ఎవడో వచ్చి ఏదో చెప్పాడు, అయ్యా నీ దేశం మీదకి ఎవడో వచ్చేసాడు, నువ్వు ఇక్కడికి వచ్చావుగా నీ దేశం మీదకి ఎవడో వచ్చేసాడంటే ఆ మాట నాడు వెనక్కి వెళ్ళిపోయి ఏమి లేదు, యుద్ధం ఏం జరగలేదు. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆడు వాడు గుళ్ళో అసురు దేవత గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి బయటకు వస్తుంటే ఆడిద్దరు కొడుకులను కూడా జయించాడు, ప్రపంచాన్ని జయించాడు. ఎవరి మీద ఛాలెంజ్ చేశాడు? సర్వలోక రక్షకుడైన దేవుడి మీద ఛాలెంజ్ చేసి ఏటా దేవుడు ఏం చేయగలడు, ఆ దేవుడు రక్షించాడు, ఈ దేవుడు రక్షించాడా? ఈరోజు చాలామంది లోకం అలాగే మాట్లాడుతున్నారు, ఏటా ఏశ్వరం ఏశ్వరం అంటున్నారు, మూడు వేగులు రాకోలేనాడు ఏం చేస్తాడయ్యా? అసలు మూడు మేకలు ఎందుకు కొట్టించుకున్నాడు అనేది వాడికి అర్థమైతే వాడి మాట అట్లా ఉండదు. యేసు ప్రభువే కనుక ఈ లోకానికి రాకపోతే ఎవడకండి ఈ ప్రపంచంలో రక్షణ? ఈరోజు మనిషి జీవితంలో శాంతి కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ, ఆశీర్వాదం కానీ, చచ్చేక పరలోకం కానీ వెళ్ళాలి అంటే ఆ పరలోక రాజ్యం ఆ మూడు మేకలు కొట్టించుకున్న యేసు క్రీస్తు ప్రభు ద్వారానే అనేది జగమెరిగిన సత్యం. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, ప్రతి మనిషికి కూడా నేను అనేవాడు, నేను అంటే ఐ, ఆ ఐ అనేది నిటారుగా ఉంటుంది. ఆ నిటారు ఎప్పుడైతే బెండ్ అవుతుందో అది సిగా మార్చబడుతుంది. ఐ సిగా మార్చబడాలి అంటే నేను అనేది బెండ్ అవ్వాలి. ఆ బెండ్ అవ్వడమే క్రీస్తు అంటే క్రైస్తవుడిగా. ఎవరైతే క్రైస్తవుడిగా క్రీస్తు వారిగా మారుతారో క్రీస్తుని ఆశ్రయించిన వారి జీవితంలో ఏమేమి కొదవడం, వాడు తిండి ఉండొచ్చు లేకపోవచ్చు, ఏముంది లేకపోయినా వాడు నిత్య జీవనంలోకి వెళ్తాడు. వాడు బ్రతుకున్నంతకాలం కూడా మనసుకు శాంతి, శరీరానికి స్వస్థత, ఆత్మకు రక్షణ. ప్రపంచంలో ఎవడో ఇవ్వలేడు, దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఈ ప్రపంచంలో అనేకులు ఉన్నప్పటికీ కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళడని చెప్పిన యేసుక్రీస్తు మాట వేద సత్యం. శాంతిని మీకు ఇస్తామన్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని చెప్పిన యేసుప్రభు వారి మాట సత్యం. ఆ మాటలు విని ఆ సామాన్యమైన సామాన్యంగా కనబడుతున్న రూపము లేని దేవుణ్ణి చూపిస్తున్న ఈ బైబిల్ గ్రంథం ఈ ప్రపంచంలో అనేకుల్ని ఉన్నతమైన వారిని చేసింది. మన భారతదేశం, మన దేశంలో గాంధీ మహాత్ముడు ఎలా మహాత్ముడయ్యాడంటే సత్యాగ్రహం, హింస చేయొద్దు. ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఆయన చదువుకున్న ఆయన చేతులు పడుకున్న గ్రంథంలో కాదు, సేవ గ్రంథమైన బైబిల్ నుంచి. అహింస చేయకూడదు, హింస చేయకూడదు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, నేను ఎక్కడికైనా వెళితే నా చేతిలో నా గ్రంథం లేకపోయినా బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు నా హృదయంలో ఉన్నాయి అని గాంధీ గారు చెప్పారు. అంటే గాంధీ గారిని బైబిల్ ఎంత ప్రభావితం చేసిందో చూడండి, వివేకానందుల వారిని బైబిల్ ఎంత ప్రభావితం చేసిందో చూడండి, వివేకానందుల గురువు గారు రామకృష్ణ పరమహంస గారిని కూడా బైబిల్ ఎంతో ప్రభావితం చేసింది. ఆయన చెప్పాడు, ఒక మహానుభావుడు నేను చూశాను, ఆయన మహానుభావుడు యేసుక్రీస్తు అని ఆయన కూడా మాట్లాడాడు. దేవుని స్తోత్రం. జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే బైబిల్ కూడా ఇదే మాట చెప్పింది. చూడండి, నా మాట నేను చెప్పిస్తున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే జ్ఞానము గల వాడు విని పాండిత్యం
విన్నప్పుడు చేసుకుని. ఒక్క నిమిషం, మొదటి అధ్యాయం రెండవ వచనం నుంచి మనం చదువుదాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాభములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. తగిన సామె ఎవరికంటే జ్ఞానం లేని వారికి బుద్ధి కలగడానికి, యవనస్తులకి తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. జ్ఞానము గలవాడు విని ఏం చేస్తాడు? పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు వివేకము గలవాడు విని ఆలకించి నీతి సూత్రాలని సంపాదించుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడికి ఇంకా జ్ఞానం దీని ద్వారా దొరుకుతూ ఉంది. లోకంలో ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు? నేను జ్ఞాని అనుకుంటున్నాడు. వాడు ఇక్కడికి రావట్లేదు, వాడు జ్ఞాని కాబట్టి. కాబట్టి వాడు అక్కడ అయిపోతూ ఉన్నాడు. ఎవరైతే హృదయంలో దేవునికి చోటిస్తారో వారు ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉంటారు. ఇంకా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇష్టం లేని ఒక ఆయన పాట పాడుతూ ఉంటాడు. మనకి ఇష్టం లేని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక పాట పాడుతూ ఉంటాడు. ఏంటో పాట? నేర్చుకున్నటకు నీ ఎదు కూర్చి ఉన్నాను యేసు. దేవునికి స్తోత్రం. ఆయనంటే మనకి ఇష్టం లేదు కానీ ఆ పాటలో ఉన్న బాబు నేర్చుకోవడానికి ఆయన దగ్గర మనం కూర్చున్నాం. ఎవరైతే యేసు ప్రభు దగ్గర కూర్చుంటారో నేర్చుకోవడానికి మరి ఎవలే వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు మాట మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాం. దేవునికి స్తోత్రం కలిగి ఉంటాడు. హల్లెలూయా. కనుక మన మనసులో మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవుని. దేవునికి చోటు ఇవ్వలేని జీవితాలు ఎలా ఉంటాయి? భయంకరంగా ఉంటాయి. మనం ఆశీర్వాదకరంగా ఉండి మన కుటుంబాలకి మన తరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన హృదయంలో దేవునికి చోటిచ్చి ప్రభువుని ఆశ్రయించి ఆయన మాట ప్రకారంగా జీవించినంత కాలం నీతిమంతులు వేడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలేదని చెప్పిన దావీదు వలె మనం ఉంటాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తల్లి ప్రార్థన చేయండి. మా సహాయమాన్ని కొందనాలు ప్రభా. ఏసయ్య ఈ దినం వరకు మమ్మల్ని క్షేమం ఉంచారు, మీకు కొందనాలు. మరొక పునరుత్థాన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కొందనాలు. స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దయత మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మా ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరచమని అడుగుతున్నాం స్వామి. ఏసయ్య మరొకసారి సన్నిధిలో కూర్చోడానికి మీరు ఇచ్చిన తది ప్రభా సదావకాశాన్ని బట్టి మీకు కొందనాలు ప్రభా. ఈ దినాన్ని మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి మీకు కొందనాలు ప్రభా. ఏసయ్య విస్తారమైన అశ్షూరు సైన్యం వచ్చినప్పటికీ కూడా హిజ్కియాను రక్షించిన దేవా నీ కొందనాలు ప్రభా. నేను ఆశ్రయించిన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా. నీ కొందనాలు ప్రభా. మనసును గర్వించిన వారు ఏసయా తండ్రి ప్రభా, హల్లెలూయా. అసూయను కలిగి ఉన్నవారు, అహాన్ని కలిగి ఉన్నవారు ఏ విధంగా నాశనమయ్యారో మేము చూస్తున్నాం ప్రభా. ఏసయా అటువంటి జీవితము కాకుండా ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగిన జీవితాలు కలిగి దయను, సత్యమును ఎన్నరిని విడిచిపెట్టకుండా వాటిని కంఠపోషణంగా ధరించి ప్రభా నీ వాక్యానుసారం నడిచే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నామయ్యా. ఏసయ్యా ప్రభా, ఈరోజు మీరు అనుగ్రహించిన వర్తమానానికై నీ కొందనాలు. ఈ యొక్క వర్తమానం చూస్తున్న వారిలో ప్రతి ఒక్కరిలో కూడా నీరు కట్టి ఫలింపు చేయండి. మంచి నేలను పడిన విత్తనం వలె వాక్యమును విని ఏసయ్యా దాన్ని అవలంబించి ఓపికతో ఫలించే వారిగా ప్రతి వారిని ఉంచమని అడుగుచున్నామయ్యా. ఇది నన్న మా ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రభా. ఏసయ్యా ఈ ప్రపంచాన్ని మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు, మీరు తప్ప వేరే దిక్కు లేదు, మీరు తప్ప వేరే నమ్ముకొనదగిన సహాయం లేదు ప్రభా. కనికర పుణ్య దయతో సహాయం చేయండి ప్రభా. దయాదాక్షిణి పుణ్య కృపా సమృద్ధి కలవాడ దయతో నీ కృప చూపి కనికరించి కరోనా వైరస్ నుంచి ప్రజల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. ఏసయ్యా మా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన క్రైమ్ కరోనా వైరస్ ప్రభావం యేసు నామంలో నశించుకుంటాము. కలిగిన దైతే వాడి యొక్క ప్రభావం వాడి యొక్క తంత్రము యేసు నామంలో విరుగును గాక. ప్రభాని కొందనాలు. కనుక దయతో సహాయం చేసి కృప దయచేయండి ప్రభా. ఎంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారో కరోనా వైరస్ తో ఎంతమంది బాధపడుతూ ఉన్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత యేసు నామంలో కలుగును. నీవు మాత్రమే స్వస్థపరచగల దేవుడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో యేసు నామంలో వచ్చును గాక. కనికర పూర్ణ దయించి కనికరించి సహాయం చేయమని అడుగుచు విన్న వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఏసయ్య ఫలింపును అనుగ్రహించమని
ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ, దైవజన్ని ఇంకా అత్యధికంగా వాడుకోనమని నీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మీ పాదాలు కప్పివేసి మా ప్రార్థన మీ సన్నిధి చేర్చుకొని తగిన కాలం ప్రతిఫలం అనుగ్రహిస్తారని నమ్మికి వందనాలు చెల్లిస్తూ ఏ సత్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే అపవాది క్రియలకు, యేసు రక్తమే అపవాది క్రియలకు, యేసు రక్తమునకు సంపూర్ణ అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం. థ్యాంక్ యూ లార్డ్. మహాదేవుని ప్రేమ, క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మనికి సహవాసము, ఆదరణ, ఈ యొక్క వాక్యం వింటూ చూస్తున్న ప్రతి వారికి లోకమున సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. ఇంతవరకు ఈ ప్రోగ్రాం చూసి మీ అందరికీ కూడా, వాక్యం అందరికీ కూడా ప్రభునామ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.